ఎవరు ఎంత ఉంది ఇంకా గుడి ఇదే రేపు అదే చెమక్ష అందరిలో బయటకు వచ్చాడు ఎడా ఏంటని నాలుగెళ్ళి తల ఏమన్నా పట్టుదొచ్చేదన్నా ఇదిగో తన బర్త్డేకి పెద్దమ్మ తల్లి గుళ్ళు గోవా వెళ్ళేటప్పుడు వీళ్ళు గృహప్రవేశం చేసిన రోజున ఇవి అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది కారు అడ్డం పెట్టి నైటీతో వచ్చి గొడవ పెట్టుకుని మళ్ళీ నాకు అన్యాయం చేశారు పోలీసులు నన్ను పట్టించుకోవట్లేదు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో మొన్న కూడా నేను కంప్లైంట్ చేశాను అమ్మాయి మీద నాకు 100 రకాల కాల్స్తో చేపించి చంపించేస్తాను బెదిరిస్తుందంట ఎస్పీ గారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చొచ్చా ఆయన ఏదో బిజీగా ఉన్నారో ఎవరికో ఇవ్వమంటే ఇచ్చొచ్చాం అక్కడ చాటింగ్ కూడా ఉంది భర్త వాళ్ళ హస్బెండ్ వాళ్ళే కాదు భర్త వాళ్ళు ఇక్కడికే వస్తే ఇవ్వండి ఇలా చేస్తే హస్బెండ్ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళతో 5 కోట్లు ఇచ్చొచ్చమని మమ్మల్ని డిమాండ్ చేసింది మేము వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాక వాళ్ళని సారీ అండి తప్పు అయిపోయిందని చెప్పాము నా మీద ఈ రాసే ఈ అమ్మాయి ఒకరికొక నిక్ నేమ్ పెడతా ఉంటుంది రకంగా ఈ ఉంగరాలతో అన్నయ్య చెల్లెనా తొడుక్కునేది ఉంగరాలు ఆ బంధానికి కూడా విలువ లేకుండా మాట్లాడుతుంది లక్ష్మీ గారు ఇది జత్వాని కేసు లాగా జరిగిందని ఆ అమ్మాయితో ఈ అమ్మాయిని పాల్స్ మాకండి అమ్మ లక్ష్మీ గారు మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఈ అమ్మాయి ఫ్రాడ్ ఏ కేసుకైనా ఎవిడెన్స్ లేనిది ఏ ఆఫీసర్ కట్టడు ఇవన్నీ అబద్ధాలు అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి బంగారాలు ఇప్పిస్తామని నా అమ్మట తిరిగేవాడికి నాకు తెలియకోకుండా 7 లక్షల రూపాయలు డబ్బులు కొట్టించుకుంది అది బ్యాంక్ స్టేట్మెంట్తోనే ఎఫ్ఐఆర్ కట్టారు ఈ అమ్మాయి మీద ఎన్ని చీటింగ్ కేసులు ఉన్నాయి స్టేట్లో ఎంతమందిని మోసం చేసింది చాలామంది ఒక ఆఫీసర్ని నైట్ టైం ఇంట్లో కట్టేసి నువ్వు డబ్బులు ఎంత తీసుకున్నావు ఈ మ్యాగీ అంటే ఎవరు అందరూ బాబాయిలు అన్నయ్యలే ఎవరో సింపతి ఫస్ట్ ఏడుపుతో స్టార్ట్ చేస్తే నమ్మించే ప్రయత్నం